నువ్వు ఎంత చెప్పినా నమ్మను. ఫూలిష్నెస్. తొందరపడికే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాక నువ్వు మామూలుగా లేవు. ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం మిస్ అయ్యావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు మిస్ అయింది మాత్రం నీకు తప్పకుండా దొరుకుతుంది. నా మాట వినంజు, అమ్మవారికి అభిషేకం చేయించు, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. బాబా, కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నది కోరుకో. అమ్మవారు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. హలో సార్, మీ ప్రోగ్రామ్ ఎడిట్ చేస్తున్నాను సార్, మిక్సింగ్ అయిపోగానే ఇచ్చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అచ్చయ్. రే దారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను, 10 స్వీట్స్ తీసుకో. స్వీట్సా? దేనికిరా? జోక్లేకరా, జాబ్లో జాయిన్ అవుతున్నాంటగా, మా తెలిసిందిలే, తీసుకో. థ్యాంక్స్ రా. మొత్తానికి సాధించావురా, గ్రేట్ రా. నేను కాదురా గ్రేట్, పెద్ద ఆయన నా లైఫ్నే మార్చేశాడు. ఇన్నాళ్ళకి అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? తెలుసురా, నీ దగ్గర విషయం ఉంది, నువ్వేం కోరుకున్నా దొరుకుతాయి. అన్ని దొరికేరా, ఒకటి తప్ప. రే, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఏ, అంజలి ఉందా? మీరెవరు? అంజలి ఉందా చెప్పు. అమ్మాయి గారా? అమ్మాయి గారు లేరు. అంజలి, అంజలి, మీగా చెప్పేది అమ్మాయి గారు లేరని మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏయ్, ఆడంత మర్యాద అడుగుతుంటే రెచ్చిపోతున్నావు అంటే అమ్మగారు అక్కడ చెప్పా? నీకే చెప్పేది అమ్మగారు లేరే. సారీ, ప్లీజ్ అంజలిని చూడాలి, ఎక్కడుందో చెప్పు. అమ్మాయి గారు లేరు, ఫారెన్ వెళ్ళిపోయారు. ఫారెన్? ఫారెన్ అంటే ఎక్కడికి? నాకు తెలియదు. రే, నువ్వు ఇప్పుడు మూడు పాటు చేసుకోకరా, నువ్వు ఎప్పటికైనా అంజలిని కలుస్తావు. ఈరోజు ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, లేట్ అవుతుంది పదా. అంజలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను రా. ఎందుకో తెలుసా? నువ్వు రాగానే బిజినెస్, ఫైనాన్స్, అన్ని గ్రూపుల బాధ్యతలు నీకు అప్పచెప్పేసి నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను. అలసిపోయాను రా, అలసిపోయాను. నువ్వు నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నట్టు నేను నీకోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చుంటాను రా, కూర్చుంటాను. Be happy, my dear child. నేను రిసీవ్ చేసుకుని కావాల్సిన ఏర్పాటు చూడడానికి అన్ని అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ డాడీ, బాయ్. బాయ్ ఆంటీ. అంజలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమా. అన్నట్టు ఇదిగో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇది ఓపెన్ చేయి, ఇందులో నీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే, బాయ్ ఆంటీ. బాయ్. బాయ్. డియర్ అంజలి, నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అబ్బాయి నీ టేస్ట్కు అందానికి అన్ని విధాల తగినవాడు, గొప్ప చదువు, చక్కటి సంస్కారం ఉన్నవాడు. ఈ ఫోటో అతనిదే, అతనే నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్.
ప్రయత్నించినా తెలియలేదు. అసలు రవి నేను గుర్తున్నానా? ఒకవేళ వేరే ఎవరైనా ప్రేమిస్తున్నాడా? లేదా వాళ్ళ అమ్మ నాన్న బలవంతం వల్ల ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? అసలు నేను ఆఖరి వరకు రవిని కలుసుకోలేకపోతే చేద్దాం. ఏమైంది? ఎవరో అమ్మాయి విషయం తగినట్టుంది. ఫస్ట్ డే జాబ్ లో జాయిన్ అయినా లేదో ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అయినా చావాలంటే కిందే చావచ్చు కదా. 40,000 పెట్టి టికెట్ కొని మరీ ఇక్కడ చావడం అవసరం అంటావా? చాక్లెట్స్? కమాన్, లెట్స్ సీ హర్. వద్దులే, ఇదేదో మొదటి రోజే అపశకునంలా ఉంది. మీరు వెళ్ళండి, నేను ఆవిడ్ని చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ లో డాక్టర్ కూడా లేరు. ఇప్పుడు ఎలా? ఇఫ్ యు వాంట్ టు సేవ్ హర్ వి మస్ట్ ల్యాండ్ ది ఫ్లైట్ నో అదర్ గో. ఇమిడియట్ గా పైలట్ ఇన్ఫార్మ్ చేద్దాం. కమాన్, లెట్స్ గో. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే, లవ్ వైరస్ అటాక్. ఎవడనో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికేదేరేం లెక్క చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమైంటుందండి?
అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా ఈ అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? మీకంటే మెంటల్ గా మేమెంత స్ట్రాంగ్? మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటి యు రవి, ఐ పిటి యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్లో దానికంటే చాలా ముఖ్యమైంది. మిస్ అయిన డిస్టర్బెన్స్లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూసేసి వస్తాను. EA-547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. I'm very sorry, young lady. ఇందాక నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నాను. You should get well soon and I shall pray for you. దేవుడా, ఏం కోల్పోయి అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి. అంజలి, oh my god, Robbie.